సుజిత పేదింటికి చెందిన అమ్మాయి వాళ్ళ నాన్న పనులు చేస్తూ ఉంటాడు అమ్మ ఇంటి పనులు చేస్తూ ఉంటుంది వీళ్ల సంపాదనతోనే ఆ ఇల్లు గడుస్తూ వస్తోంది తినడానికి ఇంటి ఖర్చులకి మాత్రమే వాళ్ల సంపాదన ఆ విధంగా సరిపోతుంది కానీ అలాంటి పరిస్థితిలో కూడా వాళ్ళు తన కూతుర్ని చదివించారు వాళ్ళ అమ్మాయిని చదివించడం కోసం వాళ్ళు చాలా అప్పులు చేశారు ఒక విధంగా తన చదువు పూర్తయింది కానీ తన చదువు కోసం చేసిన అప్పు మాత్రం వాళ్ళు తీర్చలేకపోయారు ఆ అప్పు తీర్చడానికి వాళ్ల కుటుంబం చాలా కష్టపడుతోంది అలాంటి పరిస్థితిలో ఉన్న సమయంలో వాళ్ళ అమ్మా నాన్నతో తను మాట్లాడడానికి వచ్చింది మీరిద్దరూ నన్ను చదివించడానికి చాలా కష్టపడ్డారు మీరు ఆశపడినట్టే నా చదువును నేను పూర్తి చేశాను నా చదువు కోసం మీరు చేసిన అప్పుని ఇకపైన నేనే తీరుస్తాను నేను పనికి వెళ్ళి సంపాదించి మిమ్మల్ని చక్కగా చూసుకుంటాను అలా అని తను చెప్పింది అది విన్న వెంటనే ఆ తల్లిదండ్రులు చాలా సంతోషపడ్డారు ఆ సంతోషంలోనే వాళ్ళమ్మ తనని చూసి ఇలా అంది నా బంగారు నువ్వు ఇలా చెప్పడమే గొప్పమ్మా మా మనసులు నిండిపోయాయి నువ్వు పనికి వెళ్ళి అప్పులు తీర్చాల్సిన అవసరం ఏమీ లేదమ్మా నువ్వు మాకు ఒక్కగానొక్క కూతురివి నిన్ను చక్కగా చదివించాం తర్వాత నిన్ను చక్కగా పెళ్లి చేసి పంపిస్తే చాలు అని ఆమె చెప్పింది ఆవిడ పెళ్లి గురించి అలా మాట్లాడేసరికి ఆ అమ్మాయికి చాలా కోపం వచ్చేసింది అంతలోనే నాకు పెళ్ళ ఇప్పుడే కదా నా చదువు పూర్తయింది ఇక నుంచి నేను పనికి వెళ్ళి సంపాదించి మీకు నచ్చినవన్నీ కొనిపెడుతూ మిమ్మల్ని సంతోషంగా చూసుకోవాలి అందువల్ల నాకు ఇప్పట్లో ఏం పెళ్ళొద్దు అలా అని తన మొండిగా చెప్పేసింది తను చెప్పిన మాటలు విని వాళ్ల నాన్న ప్రశాంతంగా మాట్లాడారు ఇలా చూడు బంగారం నువ్వు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటే చాలు అదే మాకు సంతోషాన్నిస్తోంది నువ్విక కుదరదు అన్నావనుకో ఇక నుంచి నేను నీతో మాట్లాడనే మాట్లాడ్నో అలా అని ఆయన చెప్పారు ఆ తర్వాత ఇక అమ్మాయి ఏమీ మాట్లాడలేకపోయింది ఇక వేరే దారి లేక ఆ అమ్మాయి పెళ్లికి ఒప్పుకుంది అన్ని అప్పులున్నా కూడా వాళ్ళు ఆ అమ్మాయి పెళ్లి జరిపించాలని నిర్ణయంతో ఉన్నారు ఆ అమ్మాయికి పెళ్లి కొడుకుని చూడ్డం మొదలుపెట్టారు ఒకరోజు ఆమె దగ్గరకొచ్చి వాళ్ల నాన్న పెళ్లి కొడుకు వస్తున్న విషయం చెప్పారు సుజీ బంగారం ఈరోజు పెళ్లి కొడుకుని ను చూడ్డానికి వస్తున్నాడమ్మా అందువల్ల నువ్వు చక్కగా తయారయ్యి రెడీగా ఉండు అలా అని ఆయన చెప్పారు నాన్న చెప్పినట్టే తను కూడా ముస్తాబై చక్కగా రెడీ అయ్యింది పెళ్లి కొడుకు వచ్చాడు సుజీ పెళ్ళికొడుకి కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది పెళ్లి కొడుకు కాఫీ తీసుకున్నాడు అప్పుడే అతను సుజీ మొహాన్ని చూశాడు ఆమె మొహం చూసిన వెంటనే అతను చాలా ఆశ్చర్యపోయాడు ఎందుకంటే తన మొహంలో మేస ఉంది మేస ఉన్న అమ్మాయిని చూసిన పెళ్లి కొడుకు అరవడం మొదలుపెట్టాడు నేను అమ్మాయిని చూడడానికే కదా వచ్చాను ఎందుకని మీ అబ్బాయితో నాకు కాఫీని పంపించారు చెప్పండి అలా అని కోపంగా అడిగాడు అతను అలా అన్న తర్వాతే వాళ్ళు వాళ్ళ అమ్మాయి మొహాన్ని చూశారు వాళ్ళ అమ్మాయి మొహం చూసిన వాళ్ళు కూడా చాలా ఆశ్చర్యపోయారు కానీ తర్వాత వాళ్ళు ఏం చేయాలని ఆలోచించే లోపే పెళ్లి కొడుకు అక్కడుంచి లేచి కోపంగా వెళ్ళిపోయాడు మీసంతో ఉన్న అమ్మాయి మొహం చూసిన వాళ్ళమ్మ ఏంటి సుజీ నీ మొహంలో ఎలా ఇంత పెద్ద మీసం ఉంది అలా అని తను అర్థం కాక అడిగింది అప్పుడే తనకి కూడా మీసం వచ్చిన విషయం అర్థమైంది కానీ తనకి తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు నాకు మాత్రం ఎందుకు ఇలా జరుగుతోంది అలా అనుకుని ఆమె వల్ల ఏడుపు మాత్రమే ఏడవగలిగింది తనకి మీసం మొలిచిన విషయం ఊళ్ళో అందరికీ వ్యాపించింది తను బయటకు వెళ్లగానే అందరూ తనని చూసి నవ్వుతూ హేళన చేస్తూ ఉండేవారు అలాగే ఒకరోజు తను మందులు కొనడానికని ఆ వీధి చివరికి వచ్చింది అప్పుడు తనని చూసిన ఇద్దరు అబ్బాయిలు హేళన చేయడం మొదలుపెట్టారు హేయ్ అటు చూడరా అమ్మాయి ఇప్పుడు అమ్మాయిలంతా మేసం పెంచడం కూడా మొదలు పెట్టేశారు వదిలేస్తే మనకి పోటీగా గడ్డాన్ని కూడా పెంచేసేలా ఉన్నారే అలా అని ఒక అబ్బాయి హేళన చేశాడు అది విన్న వెంటనే తను చాలా బాధపడింది తను వేగంగా ఇంటికి తిరిగి వచ్చేసింది తను మందులు కొనకుండా తిరిగి వచ్చిన అమ్మాయిని చూసి వాళ్ళమ్మ విషయం ఏంటని అడిగింది ఏంటి బంగారం మందులు కొనడానికి వెళ్ళావుగా అంతలోనే వచ్చేసావు మందులు కొన్నావా అలా అని అమ్మ అడిగింది ఇక పైన నేను బయటికి వెళ్ళనమ్మా బయటికి వెళ్తే అందరూ నన్ను హేళన చేస్తున్నారు నాకు అవమానంగా ఉంది ఇక నుంచి నేను ఎక్కడికి వెళ్ళను ఇంట్లోపలే ఉంటాను అని చెప్పి బాధగా అంది తను బాధపడుతూ చెప్పడం విన్న తల్లి చాలా బాధపడింది అయినా గాని తనకి ఏం చెయ్యాలి ఎలా తన సమస్యను తీర్చాలి అని ఏమీ అర్థం కాలేదు ఆ తర్వాత తను ఇంటిలోపలే ఉండిపోయింది బయటికి ఎక్కడికి వెళ్లలేదు తనకి ఎలాంటి సంబంధమూ సరిగ్గా కుదరలేదు ఇలా తన జీవితం చాలా దారుణంగా కదులుతూ వస్తోంది అలాంటి సమయంలో యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న ఒక అతను తనని ఇంటర్వ్యూ చేయడానికి తన ఇంటికి వచ్చాడు తనని చూసిన వెంటనే తనొచ్చిన విషయం ఏంటో చెప్పాడు మీకు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను మా ఛానల్లో మాట్లాడడానికి మీకిష్టమేనా అలా అని తను అడిగాడు అది విన్న వెంటనే తనకి ఆశ్చర్యంగా అనిపించింది నన్నెందుకు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు నన్ను అవమానించడానికి వచ్చారా ఇంటర్వ్యూ చేయడానికి నాకు అసలు ఇష్టం లేదు ముందు ఇక్కడ నుంచి వెళ్ళండి అని కోపంగా చెప్పింది తను అలా అరిచిన వెంటనే అతను తనకి సర్ది చెప్పడానికి ప్రయత్నించాడు నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు నేను మిమ్మల్ని అవమానం చేయడానికి రాలేదు మీలాంటి విచిత్రమైన సమస్యలతో బాధపడేవారు మీ కష్టం గురించి ఓపెన్ గా బయటికి చెప్తేనే మిమ్మల్ని హేళన చేసేవారికి అర్థం అవుతుంది మీ కష్టాన్ని మిగతా వాళ్ళు అర్థం చేసుకుంటారు అదే నా ఉద్దేశం అలా అని చెప్పారు ఆయన చెప్పిన మాటలు విని ఆమెకి కోపం కాస్త తగ్గింది ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకుంది ఆ ఇంటర్వ్యూలో తనకున్న సమస్య అంటూ అందరికీ ఓపెన్ గా చెప్పేసింది ఇంటర్వ్యూ కూడా చాలా చక్కగా పూర్తయింది మీరు చక్కగా మాట్లాడారు మేడం ఖచ్చితంగా ఈ ఇంటర్వ్యూ వల్ల చాలా మందిలో మార్పు వస్తుంది ఇప్పటికే బాధ పెట్టిన హేళన చేయకూడదని కొంతమందికైనా అర్థమవుతుంది అలా అని సంతోషంగా చెప్పారు అతని మాటలు విన్న తను ఎలాగోనండి ఇక నుంచైనా ఎదుటివారి కష్టాలను చూసి హేళన చేయడం ఆపేస్తే చాలు అలా అని చెప్పింది తన ఇంటర్వ్యూ జరిగిన కొన్ని రోజుల తరువాత ఒక ఆయన అతనిని వెతుక్కుంటూ ఆ ఇంటికి వచ్చారు అతను ఎవరన్నది వాళ్ళిద్దరికీ తెలీదు మీరెవరు మీరెవరిని చూడడానికి వచ్చారు అలా అని ఆయన అడిగింది నమస్కారం అమ్మా నేను మిమ్మల్ని చూడడానికి వచ్చాను మీ ఇంటర్వ్యూ చూశాను నేను ఒక స్కిన్ డాక్టర్ని మీకొచ్చింది స్కిన్ సమస్య మాత్రమే దీనికి ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది అలా అని చెప్పారు ఆయన అలా చెప్పగానే వాళ్ళమ్మ ఏమంటున్నారు మీరు నా కూతురికి సమస్య తీరిపోతుందా అలా అని ఆతృతగా అడిగింది అవునమ్మా ట్రీట్మెంట్ తీసుకుంటే మీ అమ్మాయికి మొహంలో వచ్చిన వెంట్రికల సమస్య తీరిపోతుంది అలా అని ఆయన ఖచ్చితంగా చెప్పారు కానీ ట్రీట్మెంట్ తీసుకోవడానికి మా దగ్గర అంత డబ్బు లేదే అని ఆవిడ చాలా బాధగా చెప్పారు అది విన్న ఆ డాక్టర్ నేను మీకు సహాయం చేయడానికే వచ్చాను నాకు డబ్బు అది ఏది వద్దు మీ అమ్మాయికి ట్రీట్మెంట్ ఇచ్చే ఖర్చు మొత్తం నేనే పెట్టుకుంటాను అలా అని చెప్పారు ఆయన చెప్పినట్టుగానే సుజీకి ట్రీట్మెంట్ కూడా ఇచ్చారు మరికొద్ది రోజుల్లోనే తనకి పూర్తిగా నయమైపోయింది తన మొహం మీసం లేకుండా చాలా అందంగా మారిపోయింది వాళ్ళ కుటుంబం మొత్తం డాక్టర్ కి ధన్యవాదాలు చెప్పారు ఆ తర్వాత తను నచ్చినట్టు ఒక మంచి పనికి వెళ్ళింది తనకొచ్చిన జీతంతోనే తన కుటుంబాన్ని చక్కగా చూసుకుంటోంది తను కూడా చాలా సంతోషంగా జీవించి ఒక ఊర్లో రామయ్య అనే ఒక ధనవంతుడు జీవిస్తూ ఉండేవాడు ఆయనే ఆ ఊర్లో అందరికంటే ధనవంతుడు చాలా పెద్ద ఇల్లు భూములు తోటలు స్థలాలని ఆయనకి చాలా ఆస్తులుండేవి ఆయనకి ఉన్నా ఉన్నాగాని ఆయనకి మనసుకు మాత్రం తృప్తే లేదు ఇంకా డబ్బు కావాలని ఆయన మనసు కోరుకుంటూనే ఉండేది అంతేకాదు ఆయన సంపాదించిన ఆస్తుల్ని ఒక భూతంలాగా కాస్తూ ఉండేవారు అంతేకాకుండా ఆయనొక కంచె పిసినారి కూడా ఆయనకి ఒక కొడుకు ఒక కోడలు ఉండేవారు వాళ్లకి కాస్త డబ్బు కూడా ఆయనకస్సలు మనసొచ్చేది కాదు ఒక్కరోజు ఆయన కొడుక ఆయన దగ్గరికొచ్చి నేను కొత్తగా ఒక వ్యాపారం చెయ్యాలనుకుంటున్నాను దానికి పెట్టుబడిగా కాస్త డబ్బు కావాలి మీరు దానికి డబ్బిచ్చారంటే నాకు సాయంగా ఉంటుంది అని ఆలోచిస్తూ అడిగాడు అది విన్నా ఆయనకి కోపం వచ్చేసింది ఏంటి డబ్బు కావాలా డబ్బేమైనా చెట్టు కాస్తోందా వ్యాపారం చేసి డబ్బుని నష్టపోతావా నీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను అని కట్టన్ రైట్గా చెప్పేశారు అది వినగానే ఆయన కొడుక్కి షాకు తగిలినట్ అయింది చెప్పాలంటే కృష్ణుడే ఆయనకి ఒక్కగానొక్క కొడుకు తనకి అవసరమైనప్పుడు కూడా సాయం చేయడం లేదని కృష్ణుడికి చాలా బాధనిపించింది ఇందువల్లే తండ్రి మీద కోపంతో తన భార్యని తీసుకొని ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయాడు కాని రామయ్యకి మాత్రం అది అస్సలు బాధనిపించలేదు ఒకరోజు రామయ్య తన ఇంటి ముందు రిలాక్స్డ్గా నిలబడి ఉన్నారు అప్పుడు అటువైపుగా ఒక వ్యక్తి వచ్చారు సర్ నేను బైటూర్ నా పేరు రాజేష్ నేను వజ్రాల వ్యాపారం చేస్తున్నాను నేను ఒక ఆవు కోసం వచ్చాను ఇటువైపుగా ఎవరైనా బంగారు రంగులో ఉన్న ఆవుని అమ్మడానికి తీసుకొచ్చారా అని అడిగాడు అది విన్న ఆయనకి అసలు ఏమీ అర్థం కాలేదు లేదు తమ్ముడు అలాంటి వాళ్ళు ఎవరూ రాలేదు అంటూ ఆయన కన్ఫ్యూషన్గా సమాధానం చెప్పారు ఆయనలా చెప్పగానే సరే సర్ అది తెలుసుకోవాలనే వచ్చాను అయితే నేను బయలుదేరతాను అని అన్నాడు ఆయన బయల్దేర్తానని చెప్పగానే ఆయనకి షాక్ తగిలినట్టయింది తమ్ముడు వచ్చిన విషయం చెప్పకుండానే వెళ్ళిపోతున్నావు నువ్వు ఎందుకని ఆవు గురించి వివరాలు అడిగావ్ విషయమేంటి అని అడిగారు ఆయనలా అడగ్గానే అది లేదు సార్ ఆ ఆవు ఒక అద్భుతమైన ఆవు ఆ ఆవు ఎవరి దగ్గరుంటుందో వాళ్ళ దగ్గరున్న డబ్బు ఎన్నో రేట్లు ఎక్కువవుతుంది ఆ ఆవును వెతుక్కుంటూ ఎన్నో ఊర్లు తిరుగుతున్నాను ఆ ఆవు గురించి మీకేమైనా వివరాలు తెలిస్తే నాతో చెప్పండి సార్ అని ఆయన చెప్పారు ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు ఆయన వెళ్ళిపోయాక రామయ్యకి అది ఒకే ఆశ్చర్యమనిపించింది ఏంటి అద్భుతమైన ఆవా ఆ ఆవు మాత్రం నాకు దొరికితే నేను ఈ ప్రపంచంలోనే ఎంతో డబ్బున్నవాణ్ణయిపోతాను ఆ ఆవు నాకు దొరికితే బావుంటుంది అని ఆయన అనుకున్నారు ఆయన ఎప్పుడూ ఆ ఆవు గురించే ఆలోచిస్తూ ఉన్నారు ఆ ఆవు ఎవరి దగ్గరున్నా వెంటనే దాన్ని రేటు మాట్లాడి కొనుక్కొని దాన్ని సొంతం చేసుకోవాలని ఆయన అనుకున్నారు ఆ ఆవు మాత్రం నాకు దొరకనివ్వు ఆ తరువాత ఈ ప్రపంచంలోనే నేనే డబ్బున్నవాడిని అని ఆయన మనసులోనే అనుకున్నారు ఇల్లాగే కొద్ది రోజులు గడిచిపోయింది ఒకరోజు బంగారు రంగులో ఉన్న ఆవొకటి ఆయన ఇంటి ముందే నిలబడుంది ఇదే ఆ అద్భుతమైన ఆవని ఆయనకి అర్థమైపోయింది ఆ ఆవును చూడగానే ఆయన ఆహా నేను ఇన్ని రోజులు వెతుకుతున్నా ఆ బంగారు రంగులో ఉన్న అద్భుతమైన ఆవు ఇదే ఏంటిది ఆవు మాత్రమే ఉంది ఎవరూ లేదు అద్భుతమైన ఆవని చెప్పాడే ఒకవేళ ఆకాశం నుంచి కిందకి దిగొచ్చుంటుందా ఇలా అనుకుంటూ ఎన్నో రకాలుగా ఆయన ఆలోచిస్తూ ఉండిపోయారు కాసేపట్లో ఆ ఆవును వెతుక్కుంటూ ఒక వ్యక్తి అక్కడికొచ్చారు ఆ ఆవును వెతుక్కుంటూ వచ్చిన ఆ వ్యక్తిని రామయ్య చూశారు ఆ ఆవు గురించి ఆ వ్యక్తిని అడిగి తెలుసుకున్నారు అయ్యా నా పేరు మూర్తి నాది బైటూరు ఇది ఒక అద్భుతమైన ఆవండి ఇది ఎవరి దగ్గరుంటుందో వాళ్లకి ఎన్నో కోట్ల ఆస్తి వచ్చి చేరుతుంది అని చెప్పాడు వాడు ఆహా మనం వెతుకుతున్న ఆవు ఇప్పుడు నా చేతికందె దూరంలోనే ఉంది దీన్ని నేను ఎలాగైనా కొనాల్సిందే అని ఆయన అనుకున్నారు ఇలా చూడయ్యా ఈ ఆవుని నేనే కొనుక్కుంటాను దీని రేటెంతో చెప్పు అని ఆయన అడిగారు దానికా వ్యక్తి అయ్యా ఈ ఆవు మామూలు ఆవు కాదు అద్భుతమైన ఆవు లక్ష్మి కటాక్షాన్ని మీ దగ్గరికి తీసుకొచ్చి చేరుస్తుంది అందువల్లే దీని రేటు ఐదు లక్షల రూపాయలు ఏంటి ఈ ఆవు రేటు ఐదు లక్షల ఎంత అద్భుతమైన ఆవైనా గాని ఒక న్యాయం ఉండాలి కదా ఈ రేటుగా నువ్వు అమ్మేది కొంచెం తగ్గించుకోవచ్చు కదా అని ఆయన అడిగారు దానికి వాడు అయ్యా నేనీ ఆవు ధరని కాస్త తగ్గించానంటే ఆ తర్వాత ఈ ఆవు మీ ఇంట్లో ఉన్నాగాని రాబోయే లక్ష్మి కటాక్షం అలాగే కొంచెం తగ్గుతుంది పర్వాలేదా అని అడిగాడు దానికైనా లేదులేదు వద్దు నువ్వు చెప్పిన రేటుకే ఈ అద్భుతమైన ఆవుని నేను కొనుక్కుంటానని చెప్పారు అలాగే వాడికి ఐదు లక్షల రూపాయలిచ్చారు అది తీసుకున్నవాడు ఏమన్నాడంటే అయ్యా మీరి ఆవుని మీ బిడ్డను చూసుకున్నట్టుగా చూసుకోవాలి ఈ ఆవుని అస్సలు బయటికి పంపించకూడదు ముఖ్యంగా ఎండావాన ఈ ఆవు మీద పడనే కూడదు జాగ్రత్తగా ఈ ఆవుని కట్టేసి ఉంచుకోండి కొద్ది రోజుల్లోనే ఈ ప్రపంచంలోనే పెద్ద కోటీశ్వరులైపోతారు అని చెప్పి వాడక్కడినుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు రామయ్య కూడా వాడు చెప్పినట్టుగానే ఆవుని కట్టేసి జాగ్రత్తగా చూసుకున్నారు ఇలాగే కొద్ది రోజులు గడిచిపోయింది కాని రామయ్య ఎదురు చూసినట్టుగా డబ్బు ఏమీ రాలేదు అందువల్ల రామయ్యకి చాలా కోపం వచ్చింది ఆ ఆవుని కోపంగా చూశారు నే నిన్ను ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాను కాని నువ్వొచ్చిన టైమేంటో నాకసలు డబ్బే రావడం లేదు అని అయినా ఆవుతో కోపంగా చెప్పారు ఒకరోజు వర్షం కురుస్తున్నప్పుడు ఆ ఆవు ఆవు కొటాంలోంచి తాడు తెంపుకొని బయటికొచ్చింది బయట కురిసిన వర్షం వల్ల ఆ ఆవు మీద పూసి ఉన్న రంగు మొత్తం పోయింది వర్షం ఆగాక బయటికొచ్చి ఆవును చూసిన రామయ్యకి అది ఒక షాక్ అనిపించింది ఏంటిది ఎలా ఈ ఆవుకున్న బంగారు రంగు మాయమైపోయింది అంటే ఇది అద్భుతమైన ఆవు కాదా నేను మోసపోయానా అయ్యో నా ఐదు లక్షలు పోయాయే ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని ఆయన చాలా బాధపడ్డారు ఆయనకి దుఃఖం ఆయన గొంతుని అడ్డుకుంది అదే సమయంలో రాజేషు మూర్తి ఒకచోట కలుసుకున్నారు ఆ మోసం చేసి తెచ్చుకున్న ఐదు లక్షల్ని వాళ్లు భాగాలు వేసుకుని దాన్ని సరిసగంగా తీసుకున్నారు ఏంటయ్యా ఆ పెద్దాయి మోసం చేసి డబ్బులు సంపాదించలేమని చెప్పావు చూసావా పక్కాగా ప్లాన్ వేసి మోసం చేశాను అని రాజేష్ అన్నాడు అవును నిజమే నువ్వు చాలా తెలివైన వాడివే నేనొప్పుకుంటున్నాను అని మూర్తి అన్నాడు దానికి రాజేష్ ఈ ప్రపంచంలో వాళ్ళ ఎవరినైనా మన సులభంగా మోసం చెయ్యొచ్చు సరే ఇక మీదట ఇంకేదైనా ఊరికి వెళ్ళి ఇలాగే అద్భుతమైన ఆవు గురించి చెప్పి ఇలాగే ఇంకెవర్నైనా మనం మోసం చేద్దాం ఏమంటావు అని అడిగాడు దానికి మూర్తి ఏంటయ్యా ఇది అదే కదా మన వృత్తి సరే పక్క ఊర్లో మీద తీరని ఆసున్నవాళ్ళు ఎవరో తెలుసుకొని చెప్తాను ఆ తర్వాత మన పని మొదలు పెడదాం అని చెప్పాడు వాళ్ళిద్దరూ ఎవర్ని మోసం చెయ్యాలా అని ఆలోచించారు